వర్ధపాలెం బస్టాండ్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ వెంకయ్య ప్రశాంత్ ఆధ్వర్యంలో టపాసుల మూత నడుమ భారీ కేకును కోసి పంచిపెట్టారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు మునిభూషణమ్మ, ఎన్టీఆర్ అభిమానులు పోలూరు మహేష్, పోలయ్య, విజయ్, సాయి, మల్లికార్జున్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ అలాగే అందరూ పేదవాళ్ళకి చేసినట్టు ఉదాహరణ చేయకుండా 10 మందికి అన్నం పెట్టి చేయమని చెప్పినట్టు మా అన్న చెప్పినట్టు మేము కూడా అదే మాదిరిగా నడుచుకున్నాము. అందరూ ఉత్సాహంగా ఎంతో ఈతంతా ఎన్టీఆర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ఉంటారు, ఉద్యోగ ఖర్చు చేయొద్దని మీరు పేరు పేరున మీకు అందరికీ పేద సాదా ఉండే వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి ఈరోజు కేక్ కట్ చేసి బాణాసంచ కాల్చినారంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటే అంత ఇదిగా చేస్తున్నారు. వాళ్ళు ఎవరూ చేయలేదు. పిల్లకాయలు వచ్చి వాళ్ళందరూ ఆటోల వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడబెట్టుకొని ఈరోజు కేక్ కట్ చేశారంటే చాలా ఉత్సాహంగా ఉంది మాకందరికీ. ప్రతి ఎన్టీఆర్ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు ఈసారి సీఎంగా కావాలనేసి అందరి కోరిక వరకు ఆయన దగ్గరుండి మన ఈతనంతా కలుసుకొని గెలిపించాలనేసి మరీ మరీ కోరుకుంటూ ఈ అందరూ ఇంత ఉత్సాహంగా రేపు ఎన్టీఆర్కి చేపట్టాలనే